ఐపీఎల్ దూకుడు మీదున్నాడు. ఫార్మెట్ ఏదైనా ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అభిమానుల అంచనాలను అందుకుంటున్నాడు. బ్యాటర్గా మరో లెవెల్ చూపిస్తున్నాడు. ఐపీఎల్లోనూ తన మార్క్ ఆట తీరుతో రెచ్చిపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లోనూ కీలక సమయంలో స్కోర్ పెంచేందుకు ప్రయత్నించాడు. క్రీజులో ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. 22 బంతులు ఎదుర్కొన్న అక్షర్ పటేల్ 36 పరుగులు సాధించాడు. ఇందులో 2 ఫోర్లు 3 సూపర్ సిక్స్లు ఉన్నాయి. 163.63 స్ట్రైక్ రేట్తో అక్షర్ పటేల్ ఆకట్టుకున్నాడు. సింగిల్ హ్యాండ్తో కొట్టిన సిక్స్ అయితే మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. ఓవరాల్గా లోయర్ మిడిల్ ఆర్డర్లో తాను కీలక బ్యాటర్నని అక్షర్ పటేల్ మరోసారి నిరూపించుకున్నాడు. మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిన యంగ్ ప్లేయర్ కొంతకాలంగా ఆడుతున్న తీరు మాత్రం అభిమానుల్లో ఫిదా చేస్తోంది. సూపర్ ఫామ్పై అక్షర్ పటేల్ కూడా ఆనందంగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విలువైన ఇన్నింగ్స్ ఆడటమే తన టార్గెట్ అన్నాడు. ఈ ఏడాది T20 ఫార్మాట్లో అక్షర్ పటేల్ టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. శ్రీలంకతో ఆడిన 3 T20ల్లోనూ నిలకడగా రాణించాడు. వాంఖెడేలో 31 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పూణేలో 65 పరుగులు సాధించాడు. రాజ్కోట్లోనూ నిలబడ్డాడు. 25 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. టెస్టుల్లోనూ రాణించాడు. బౌలర్గా కంటే బ్యాటర్గానే హిట్ అయ్యాడు. నాగ్పూర్ టెస్టులో 84 పరుగులు చేశాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ వెంటనే ఢిల్లీ టెస్టులోనూ ధడాకా చూపించాడు. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 74 పరుగులు కొట్టాడు. అహ్మదాబాద్ టెస్టులో కూడా మెరుపులు మెరిపించాడు. 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. వన్డేల్లో ఈ ఏడాది 5 మ్యాచ్లు ఆడిన అక్షర్ పటేల్ 2 సార్లు నాటౌట్గా నిలిచాడు. ఓవరాల్గా బ్యాటింగ్లో జోరు చూపిస్తున్నాడు. ఆల్రౌండర్గా 3 ఫార్మాట్లలో కీలక ప్లేయర్గా మారిపోతున్నాడు.